సీనియర్ యాంకర్ ఉదయభానుకు ఇప్పుడు బోల్డ్ అంత ఫాలోయింగ్ ఉంది. ఆమె కోసం కుర్రాళ్ళు పడి చచ్చిపోయేవారు. వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేరా డింబక, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, పిల్లలు పిడుగులు లాంటి ఎన్నో టీవీ కార్యక్రమాలతో ఆమె మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. సినిమాల్లో కూడా మెరిశారు. కెరియర్ మంచి పీక్లో ఉన్న సమయంలో అంటే 2004లో విజయ్ కుమార్ను ఉదయభాను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా తన ప్రొఫెషన్ని కొనసాగించారు. అయితే 2016 ఆగస్టులో ఉదయభాను కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు. పిల్లలు భూమి ఆరాధ్య, యువి నక్షత్ర పుట్టిన తర్వాత ఉదయభాను పూర్తిగా ఇంటికే పరిమితమైపోయారు. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల మళ్ళీ బుల్లి తెరపై ఆమె రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం కెరియర్ పరంగా ఉదయభాను ఫుల్ బిజీగా ఉన్నారు. రియాలిటీ గేమ్ షో కళ్యాణ లక్ష్మికి వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. అలాగే శ్రీముఖి హోస్ట్ చేస్తున్న కామెడీ షో జూల్ అకటకకు జడ్జిగాను కొనసాగుతున్నారు. అలాగే మూవీ ఈవెంట్లు కూడా చేయడానికి ఆమె సిద్ధంగానే ఉన్నారు. వరుస షోలతో బాగానే సంపాదిస్తున్న ఉదయభాను తాజాగా ఖరీదైన బెంజ్ కార్ని కొనుగోలు చేశారు. ఈ మేరకు తన ఇద్దరు పిల్లలు భర్తతో కారు డెలివరీ సమయంలో తీసుకున్న ఫోటో తాజాగా బయటకు వచ్చింది. ఉదయభాను కారు కొనడంతో వింతేముంది అని చాలామందికి అనిపించవచ్చు, కానీ ఆమె కొన్నది సాదాసీదా కారు కాదు, లగ్జరీ కారు. అందుకే ఇది ప్రత్యేకం. సినీ తారలు ఖరీదైన లగ్జరీ కార్లు కొనడం ఇప్పట్లో సర్వసాధారణమైపోయింది. అయితే ఈ మధ్య కాలంలో యాంకర్లు, సింగర్లు, హీరోల అసిస్టెంట్లు కూడా బెంజ్ లాంటి ఖరీదైన లగ్జరీ కార్లు కొనడం ఆసక్తికరం. ఇటీవలే ప్రముఖ బుల్లితెర యాంకర్ మంజుష బెంజ్ కారు కొనుగోలు చేశారు. అలాగే హీరో సందీప్ కిషన్ అసిస్టెంట్, నిన్వీడను నీడను నేనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివాచెర్రి మెర్సిడెస్ బెంజ్ హై క్లాస్ కారును కొనుగోలు చేశారు. ఇక బిగ్ బాస్ సీజన్3 విన్నర్ రాహుల్ సిప్లిగన్ సైతం తనకొచ్చిన ప్రైజ్ మనీతో బెంజ్ కారును సొంతం చేసుకున్నారు. అందుకే ఇప్పుడు ఉదయభాను కూడా బెంజ్ కారు కొనడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక కారు కొన్న సమయంలో వీరు తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్లో ఉదయభాను భర్త మరియు కూతుర్లు ఉన్నారు. ఉదయభాను ఫ్యామిలీ లేటెస్ట్ ఫొటోస్ మీకోసం.